అది వేఫర్. వేఫర్ చెప్పురా లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్ మై శాండిల్ గోల్డ్. ఎవరికి సోపు? మై శాండిల్ గోల్డ్ ఎవరికి? చిన్న పిల్లకి. అవునా? నీకా? సరే. నీ చిన్న పిల్లనేగా? అవును. రుద్దుకోవచ్చుగే. ఓకే నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఓకే స్నానం రేపు స్నానం చేసి వచ్చాక కలుద్దాం. స్నానం అయితే చేసిందండి, రాగానే స్నానం చేయించేసాం. ఇంకా మార్నింగ్ మిల్క్ తాగడానికి టైం ఉండదు కదా, అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మిల్క్ ఇస్తాం అన్నమాట. ఇక బూస్ట్ వేస్తాం, ఇంకా పంచదార అనేది వేయము మేము, ఓన్లీ బూస్ట్ వేస్తాం. ఎందుకంటే బూస్ట్లోనే తీయదనం అనేది ఉంటుంది కాబట్టి బూస్ట్ వేస్తాం. ఇంకా పంచదార కూడా వేస్తే ఇంకా ఓవర్ స్వీట్ అయ్యి మళ్ళీ జలుబు వస్తుందని వేయమండి. ఇప్పుడు ఇంకా ఆమె తాగుతూ మాట్లాడిద్దంట, మీ అందరికీ ఏదో చెప్పిద్దంట, మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ బయట అడుగుతున్నా, మీరుగా దాని ఇది హెర్రీ ఫుడ్ అని చెప్పాను మమ్మీ. మమ్మీ తాగమ్మా. ఒరే తాగబోదునా, ఫ్రెండ్స్ చూస్తున్నారు వీడియోని. బో హెల్దీ ఫుడ్ అన్నది ఇంతవరకు తాగట్లేదు అనుకుంటారు. ఇక ఆకలిస్తుంది, ఇక ద్రాక్షాలు తిందామని చెప్పేసి వాష్ చేసుకోవాలి కదా. నేనైతే అండి ఫస్ట్ సాల్ట్ వేసేస్తాను, జస్ట్ 1-2 డ్రాప్స్ వాటర్ వేసేసి బాగా రఫ్ చేసేస్తాను అన్నమాట. అప్పుడు ఇక ద్రాక్ష మీద ఉండే సంథింగ్ ఉంటాయి కదా కెమికల్స్, అవి ఇవి చల్లుతారు కదా, అవన్నీ పోతాయని నా నమ్మకం. నేనైతే అలా సాల్ట్ వేసి బాగా నీట్గా రఫ్ చేసేస్తాను, ఆ తర్వాత వాటర్తో వాష్ చేస్తానండి. 2-3 టైమ్స్ వాష్ చేస్తాను, నాకు అప్పుడు క్లీన్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక అలా తినేస్తాను అన్నమాట. మా పాప మాత్రం నిద్రపోతుంది, ఇంకా పాలు తాగేసి నిద్రపోతుంది. ఇక ఇప్పుడు డిన్నర్ టైము, మా పాప మాట్లాడిద్దంట, కాస్త వినండి. సరే చెప్పురా, కొంచెం మంచిగా నించొని చెప్పమ్మా బోధన. దాకా దాకా మేగా పురుచ్ కొడుకి దిపిక హోయ్. ఓకే ఓకే బాగుంది, బాగుంది. అడుగు ఆ ఫ్రెండ్స్ని, మీకు వెనక ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు. నచ్చితే కానీ ఇది సేక్ చేయని షేక్ చేయాలి, డైలాగ్ చేయాలా? ఇదేంద్రా రాజ్యం చెప్పు బోధు, నీకు వచ్చిన డైలాగ్. మేక ఆకు అది కాదురా, అది అదే డైలాగ్ చెప్తావు నువ్వు. మేకని అదే ఆకుని వెలుతురు తింటది, ఆకు ఆకును తింటది మేక, అది ఆ డైలాగ్ చెప్పు. చెప్పురా త్వరగా. అదండి ఆమె డైలాగ్స్. ఇక ఇది చూసారా, ఉసిరికాయ పచ్చడి, మొన్న పెట్టిన ఉసిరికాయ పచ్చడి అనమాట. ఇంకా మార్నింగ్ పాలకూర ఫ్రై కదా, ఆ పాలకూర ఫ్రై ఇంకా ఉసిరికాయ పచ్చడి వేసుకొని ఇక డిన్నర్ అయితే చేసేయాలి. ఉసిరికాయ పచ్చడి మాత్రం చాలా బాగుందండి, మీకు ఆయిల్ లేనట్టుగా అనిపిస్తుంది, మాకు కూడా కొంచెం లేనట్టే అనిపిస్తుంది. ఇక కొంచెం పోయాలన్నమాట ఆయిల్ అనేది. ఇక నేనైతే డిన్నర్ చేసేస్తున్నానండి, ఫస్ట్ ముద్ద ఇక పచ్చడితో తింటే బాగుంటుందని చెప్పి నేనైతే ఉసిరికాయ పచ్చడి కలుపుకొని తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, ఆయిల్ కూడా ఇలానే ఉండాలి కానీ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఇక మరుసటి రోజు మా అమ్మ ఆయిల్ కలుపుతానని చెప్పింది. ఇక నేను తింటూ ఉన్నా ఈలోపు నాకు పెట్టు అని చెప్పి మా పాప కూడా వచ్చింది.
ఇక ఆమెకు కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నా. ఇక చూడాలండి ఎంత అల్లరి చేస్తుందో. ఇక పచ్చళ్ళు అంటే పిచ్చి ఆవిడకి. చూసారా తిని ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తుందో బాగుందని చెప్పి. ఇంకా మా పాప నైట్ వచ్చిందండి ఆమెకి చదువుకోవాలనే మూడు. అందరు డిన్నర్ చేసే టైంకి ఇంకా చదువుతా చదువుతా అని చెప్పి ఏదో యాక్టివిటీ బుక్ ఉంటే ఇక ఆ బుక్లో రాస్తూ ఉందన్నమాట. అయితే మేము వార్తలు చూసుకుంటూ నైట్ 9 o'clock న్యూస్ వస్తాయి కదా ఈటీవీలో, ఆ న్యూస్ చూసుకుంటూ ఇక డిన్నర్ అనేది కంప్లీట్ చేసామండి. సరే ఎంత సిన్సియర్గా నైట్ 9:30 అప్పుడు కూడా మా అమ్మాయి ఎంత సిన్సియర్గా చదువుకుంటుందో. చదువుకోవట్లేదండి, కలర్స్ వేయాలంటే కలర్స్ వేయడానికి ట్రై చేస్తుంది. మేమైతే తినేసాము. కొన్ని బట్టలు ఉంటే కాకపోతే మటర్ వేస్తుంది. బట్టలు మత్తు వేస్తుంది పేష్, కానీ కాకపోతే బట్టలు మమ్మీ మర్తేస్తుంది. మీరు కూడా బట్టలు మర్తేసుకోండి. నేను ఇక బట్టలు మడతేస్తుంటే అమ్మమ్మ మనవరాలు ఏదో మాట్లాడుకుంటున్నారు. సరే సైలెంట్ వెళ్ళి విందంపదండి. మరి నువ్వేం చేశావు? ఉరకలేకపోయావా? నేను ఉరికాను. అయితే నేనే ఫస్ట్ వచ్చాను. ఇంకోసారి వస్తావులే నువ్వు ఫస్ట్ ఈసారి రమ్మా. ఓకేనా? ఇప్పుడేం బాధపడాల్సిన పని లేదు, అంతా నేర్చుకోవాలి. నేర్చుకుంటే నీకు విషయం తెలుసా? నేను వీడియో తీసా ఇప్పటిదాకా. ఏమైంది? ఫ్రెండ్స్ నిన్ను చూసి వావ్ అంటారు.